ओम नमो वेंकटेशाय। वेलकम बैक टू मई चैनल अट द रेट ऑफ वॉइस बी क्रेजी। एला उन्नारु मीरंदरु? इप्पुडु मनमु श्रीवारी मेट्टु काडिकि मेमु वच्चामु। ఈ శ్రీవారి మెట్ట శ్రీనివాస మంగాపురం దగ్గర నుంచి అక్కడ శ్రీవారి మెట్టుకు వెళ్ళి అక్కడి నుంచి 3050 మెట్లు ఉంటాయి లాస్ట్ వరకు। మోకాలి మెట్టు కాడికి వెళ్ళిన తర్వాత 2500 మెట్లు ఎక్కిన తర్వాత ఉచిత దర్శనం టోకెన్ ఇస్తారు। ఆ టైం అదంతా ఇస్తారన్నమాట। చూడండి ఇక్కడ కోతులు ఎంత బాగున్నాయంటవి మనుషుల్లా కూర్చొని నీళ్ళు పైపులో నుంచి నీళ్ళు తాగుతాయి। ఇవి కోతులు అంటే కొండముచ్చులు, వీటిని కొండముచ్చులు అంటాం, కోతులు కాదు। అవి మమ్మల్ని చూసి ఏ మాత్రం భయపడలేదు। ఇక్కడ ఆశ్చర్యం వస్తుంది, అవి బాగా మనుషులు ఎలా ఉంటారో వాటి పాటికి అవి తిరుగుతాయి। కొన్ని చోట్ల అయితే అవి కొన్ని కోతులైతే మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఉన్న వస్తువులు కూడా ఇక్కొని వెళ్తుంటాయి। వీటికి తోక చాలా పెద్దగా ఉంది। చూడండి ఇక్కడ వస్తానే పాదాల దగ్గరికి వస్తాము। ఇక్కడ అందరూ ఈ ముందు ఫస్ట్ ఇక్కడ వచ్చి శంకు చక్ర నామాల దగ్గర దండం పెట్టుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది। ఆ టెంపుల్ లోకి ప్రతి ఒక్కరు ఆ లైన్ లో పోయి ఆయన దర్శనం చేసుకొని అక్కడి నుంచి మా యాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ అక్కడి నుంచి ఆ మెట్టు దారిన స్టార్ట్ చేస్తారు। కొంతమంది ఏమంటే పసుపు కుంకుమ తెచ్చి ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాస్తూ ఎక్కుతారు। కొంతమంది ఏమంటే మోకాలతో ఎక్కుతారు, మోకాలతోనే ఎక్కుతారన్నమాట। మొక్కుబళ్ళు ఉంటాయి, చాలా మందికి చాలా మొక్కుబళ్ళు ఉంటాయి। అవి మొక్కుకోవడానికి కానీ మొక్కు తీర్చుకోవడానికి కానీ పిల్లలు పెద్దలు ఎంతో హ్యాపీగా వెళ్తారు ఇక్కడ ఈ మెట్టు దారి నుంచి। ఇటు సైడ్ ఇక్కడ చంద్రగిరి దగ్గర ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్కి కూడా కొంతమంది ఇక్కడ ప్యాసింజర్కి వస్తారు। ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళి మంగాపురం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఉచిత బస్సు కానీ ఆటోలు కానీ తీసుకొని వెళ్తారు। ఇక్కడి నుంచి తిరుపతి నుంచి కూడా ఫ్రీ బస్సు ఉంది శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి। అక్కడి నుంచి వచ్చేవాళ్ళు శ్రీవారి మా మెట్టు దగ్గరికి పోవడానికి శ్రీనివాస మంగాపురం దగ్గర కూడా డ్రాపింగ్ ఉంది, అక్కడి నుంచి కూడా ఎత్తి ఆ బస్సులో ఎక్కి వెళ్ళి అక్కడికి మెట్టుదారి స్టార్ట్ చేసుకుంటారు। కొంతమంది బాగా నడవగలిగిన వాళ్ళైతే 1.5 అవర్ వెళ్ళిపోతారు, చిన్నపిల్లలు అలాంటి వాళ్ళైతే। కొంచెం నడి వయసు వాళ్ళైతే 1-2 అవర్స్ పడుతుంది నడవడానికి। పిల్లలు పెద్దలు ఎంతో హ్యాపీగా వాళ్ళు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు మొహాల్లో ఆనందం, ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తామనేసి ఎంత ఆనందంతో ఉంటారు। నేను ఇక్కడ మేము ఇక్కడ శ్రీవారి మెట్టు వరకే వచ్చాము, ఇక్కడ చూసుకుని ఆ స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని। మేమైతే ఇప్పుడు తిరుమలకు వెళ్ళట్లేదు, మేము బస్సుకి వెళ్తాము। చూడండి అతను మొక్కుకుంటున్న కర్పూరం ప్రతి మెట్టుకు పెట్టి అక్కడి నుంచి వెనకాల వాళ్ళు పసుపు కుంకుమ పూసుకుంటూ అక్కడి నుంచి మెట్టు కొంతవరకు ఎక్కుతారు కొంతమంది, కొన్ని కొంతమంది ఏమంటే ఎక్కువ మెట్లు కూడా ఎక్కుతారు ఆ విధంగా మోకాలతో। ఇంకా లేడీస్ అయితే పసుపు కుంకుమ కర్పూరము వెలిగిస్తూ వెళ్తారు ప్రతి మెట్టుకు। ఆ ఒక ప్రతి మెట్టులో ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన ఉన్నట్టు తలుచుకొని ఎక్కుతారు ఈ తిరుమలకు। అందుకే చాలా విశిష్టత ఉంది, చూడండి ఎంతమంది జనాలు, మరి సెకండ్ సాటర్డే సండే అయితే ఎక్కువ రష్ ఉంటుంది। ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలదు, అందరూ బాగా నడిచి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళా ఎక్కే వాళ్ళైతే ఎక్కుతారు కానీ దిగే వాళ్ళు తక్కువ మంది। అది ముందైతే అసలు 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఇక్కడ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు పెరుగు పాలు ఇంకా వాళ్ళకి కావాల్సిన అక్కడ దొరకని వస్తువులు అన్నీ ఇక్కడి నుంచి తీసుకొని మెట్లు పైన సరిగా కూడా లేవు అప్పుడు మెట్లు,
ఆ మెట్ల పైన నడిచి ఒక శ్రీవారి మెట్టు బస్సు 5 గంటలకు వస్తుంది అప్పుడు ఆర్టీసీ బస్సు ఆ బస్సులో ఎక్కి అప్పుడు లేవు ఈ ఫ్రీ బస్సులు ఆ బస్సులో ఎక్కి దాని నుంచి ఆ నూనె తలపైన నూనె కానీ పెరుగు కానీ ఎక్కువ మంచి నూనె అక్కడ అప్పుడు నివాసం ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళకంతా కావాల్సిన నూనె పాలు పెరుగు ఇలాంటివన్నీ తీసుకొని పోయి వీళ్ళు అమ్ముకొని వచ్చేవాళ్ళు అన్నమాట ఇప్పుడు అక్కడ నివాసం లేరు కదా అందరినీ కిందకి తాటితో దగ్గర పంపించేశారు ఇప్పుడు ఎవరు అలా వెళ్ళే వాళ్ళు ఎక్కే వాళ్ళు కూడా లేరు తలపైన గంపలు పెట్టుకొని మూటలు పెట్టుకొని ఎక్కి టక్క 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 ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు ఆ విధంగా వెళ్ళి మజ్జిగ ప్రతి ఒక్కటి తీసుకొని పోయి అమ్మేవాళ్ళు ఇప్పుడు ఏమంటే అప్పుడు కూడా నడిచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అంతా లేరు ఇప్పుడు ఎక్కువ మంది నడిచి వెళ్ళడానికే వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకంటే అంత ఆహ్లాదంగా ఉంటుంది కష్టమైనా కూడా ఎంత కష్టమైనా కూడా అది కష్టం అనిపించదు ఆ లాస్ట్ చివరికి పై మెట్టుకు వెళ్ళిపోయేటప్పటికి అక్కడ పోతానే అక్కడ గార్డెన్ ఉంటుంది అక్కడ కూడా ఉంది గార్డెను మెట్టు అది ఇదంతా ఇక్కడ చూడండి ఆ పక్కన శ్రీవారి మెట్టు ఉంది కదా ఇక్కడే కిందనే ఆ మెట్టు పక్కన ఈశ్వరుణ్ణి పెట్టారు చిన్న గార్డెన్ లాగా పెట్టారు పైన ఇక్కడి నుంచి చూస్తే పైన బస్సులు వెళ్ళేది కూడా మనకు కనిపిస్తుంది వాళ్ళు అక్కడి నుంచి చూస్తే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ ఆశ ఇది అదంతా కనిపిస్తుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు అది చూపించాను చూసారా చూడమ్మ వాళ్ళు ఇది వచ్చి ఇంకా ఇక్కడ మేము మళ్ళీ తిరిగి వచ్చామన్నమాట శ్రీవారి మెట్ దగ్గర నుంచి ఇక్కడ దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ కాడికి వచ్చి ఆయన కూడా దర్శనం చేసుకుని ఈ స్వామి చాలా విశిష్టత ఉంది కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఆ స్వామి అర్చన చేసుకొని ప్రసాదం తీసుకొని బయలుదేరాము తిరిగి వెళ్ళేటప్పుడు ఆ దారిలో అంతా చింత చెట్లు చింత చెట్లు ఇప్పుడు ఈ కాలం ఈ సీజన్లో చిగురు పెట్టేవాళ్ళనమాట ఇక్కడ మా మామ ఒక ఆయన టెంపుల్కి వచ్చి ఇక్కడ తలనీలాలు ఇచ్చి మొక్కుబడి తీర్చుకున్నారు ఇక్కడ కూడా కొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారు శ్రీనివాస మంగాపురంలో చేస్తారు ఆంజనేయ స్వామి దగ్గర చేసుకుంటారు ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఇంకా ఎక్కువ భక్తులు కూడా మంగళవారం శనివారం ఎక్కువ వస్తుంటారు ఇక్కడ చూడండి ఎంత ఆవులు ఎంత బాగా వెళ్తున్నాయో ఇవి తిరిగి వెళ్తున్నాయి ఇంటికి తెల్లవారితో మార్నింగ్ వెళ్ళిపోతాయి వాళ్ళు అక్కడ దగ్గర శ్రీనివాస మంగాపురం ఉంది కదా వాళ్ళన్నీ ఆ ఆవుల్ని కొంచెం అట్లా అడవిలోకి వదులుతారు వాటికి ఏమైనా ఆహారం తినేసి రమ్మని అవి పోయి 11-12 తిరుక్కునేస్తాయి తిరుక్కొని ఇంటికి వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఆవులన్నీ వస్తున్నాయి ఎంత బాగుంది కదా గోమాతలు నన్ను చూసి భయపడుతుంది ఆ ఆవు ఏమన్నా అంటాం అవి మన వల్ల ఏమన్నా అంటాయో అని మనం భయపడతాము చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో ఆవు దూడలు ఆ శివుడు పార్వతి పరమేశ్వరులు ఆ మాదిరిగా వాళ్ళు అవి కూడా కనిపించాయి గోవింద 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 అంటే అర్థం ఏమంటే గోవింద